కడప జిల్లా జమ్మల మడుగులో పందుల యజమానులకు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు పట్టణంలో అపరిశుభ్రంగా సంచరిస్తున్న పందులను పట్టుకుని తరలించేందుకు వాహనంలో ఎక్కించారు. విషయం తెలుసుకున్న పందుల యజమానులు వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో కాసేపు పోలీసులకు వారికి మధ్య వాగ్వాదం జరిగింది. రెచ్చిపోయిన పందుల యజమానులు వాహనంపై రాళ్లతో దాడి చేసి వాహన అద్దాలను పగలగొట్టారు. మరొకరు పెట్రోల్ పోసి నిప్పంటించడంతో వాహనం దెబ్బతిన్నది. ఇక వాహన డ్రైవర్ నిప్పంటించుకుని గాయపడ్డాడు. పట్టణ ఇన్ఛార్జి సిఐ గోపాల్రెడ్డి, ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వారిని చెదరగొట్టి పందుల వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. చెప్పు.